నువ్వు ఎవరితో పాటు ఉంటున్నావో నువ్వు అలా తయారవుతావు. నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ లక్ష్యానికి తగ్గట్టుగా నువ్వు స్నేహితుల్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. ఇతనేమో పుస్తకాలు చదివి 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 అనేక సబ్జెక్టులు ఆల్రౌండర్ అవ్వాలి. ఇతనేమో బ్యాట్ చేసిన బాల్ని కొట్టి 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 అన్ని బాల్స్ని హిట్ చేయగలగాలి. ఇతను గ్రౌండ్లో ఉండాలి, ఇతను లైబ్రరీలో ఉండాలి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేస్తే వాడి గ్రౌండ్ మిస్ అయితే లేకపోతే వీడి లైబ్రరీ మిస్ అయితే సార్ నో అవునా లేదా? అసలు నీ గోల్ ఏంటి? అలాంటి గోల్ ఉన్న వ్యక్తి నీ కంపానియన్గా సెట్ చేసుకోవాలి. అలాంటి ఫీల్డ్లో ఉన్న నీ సీనియర్తో నీ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ కంపానియన్షిప్ అన్నది ఒక గొప్ప మ్యాజిక్. నువ్వు ఎవరితో పాటు ఉంటున్నావో నువ్వు అలా తయారవుతావు. నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ లక్ష్యానికి తగ్గట్టుగా నువ్వు స్నేహితుల్ని కలిగి ఉండాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వారి లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. రిలేటివిటీ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి తన యొక్క రీసెర్చ్ ఫైండింగ్స్ని అనేక యూనివర్సిటీస్లో ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ ట్రావెల్ చేశారు. ఈరోజు ఒక యూనివర్సిటీ, అక్కడ అందరూ ప్రొఫెసర్స్ గ్యాదర్ అయ్యేవాళ్ళు. అక్కడ రిలేటివిటీ అనే సబ్జెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత వేరే యూనివర్సిటీ, ఆ తర్వాత వేరే యూనివర్సిటీ, ఈ విధంగా తన ప్రోగ్రామ్ జరుగుతుండేవి. ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేసి యూనివర్సిటీ నుంచి వెనక్కి తిరిగి ఇంటికి వస్తున్నారు. అప్పుడు తన కార్ డ్రైవర్ అంటున్నాడు, సార్ మీరు రిలేటివిటీ గురించి ప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా, అది చాలా ఈజీ అండి, నేను కూడా చెప్పగలను అన్నాడు. ఎవరు? డ్రైవర్. ఓహో చెప్పగలవా, ఓకే ట్రై చేద్దాం, నీకు అవకాశం ఇస్తాను అని చెప్తాడు ఐన్స్టీన్. అని చెప్పేసి కొంచెం ట్రైనింగ్ ఇస్తాడు, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎలా అని కొంచెం ట్రైనింగ్ ఇస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైతే యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఉందో ఇప్పుడు నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటాడు. వెళ్ళేటప్పుడు ఐన్స్టీన్ తన డ్రెస్ కోడ్ని తనకిస్తాడు, డ్రైవర్ డ్రెస్ కోడ్ తను తొడుక్కుంటాడు. అక్కడికి వెళ్ళి ఇతను డ్రైవర్ అయిపోయాడు, అతను ఐన్స్టీన్ అయిపోయాడు. అక్కడ అందరూ ఐన్స్టీన్ గారిని వెల్కమ్ చెప్తే ఐన్స్టీన్ రూపంలో ఉన్న డ్రైవర్ స్టేజ్ మీదకి వెళ్తాడు. వెళ్ళి ఎలా అయితే ఐన్స్టీన్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడు ఎక్సాక్ట్గా దించేస్తాడు ప్రజెంటేషన్ మొత్తం. రిలేటివిటీ గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. వింటున్నటువంటి ప్రొఫెసర్స్కి ఎక్కడ అనుమానం రాలేదు, చెప్తుంది ఐన్స్టీన్ కాదేమో అని. ప్రజెంటేషన్ అయిపోతే అందరు గ్రాండ్ క్లాప్స్ కొడుతున్నారు, చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. డ్రైవర్ రూపంలో ఐన్స్టీన్ గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో వెనక్కి కూర్చొని ఉన్నారు. ఓకేనా? మరి ఇంతలో ప్రజెంటేషన్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్స్లో ఒక ప్రొఫెసర్ లేచి రిలేటివిటీలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. సార్ వన్ డౌట్ సార్, ఎక్స్క్యూజ్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు మరి ఇతను ఐన్స్టీన్ రూపంలో డ్రైవర్ ఏం చేయాలి? ఓ అంతేనా, దీనికి నేనెందుకు? మా డ్రైవర్ సమాధానం చెప్తాడు. డ్రైవర్ అని చెప్పేసి డ్రైవర్ని పిలుస్తాడు. ఆ డ్రైవర్ రూపంలో ఉన్న ఐన్స్టీన్ వచ్చి స్టేజ్ ఎక్కేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడమే కాకుండా అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేసి చేస్తుంటే అందరు ఆశ్చర్యం, ఏంటిది అని చెప్పేసి చివరిగా అంటాడు, ఇప్పటివరకే మీకు రిలేటివిటీ గురించి ప్రజెంటేషన్ ఇచ్చింది ఐన్స్టీన్ కాదు, ఐన్స్టీన్ వాళ్ళ డ్రైవర్ నా డ్రైవర్ అని చెప్పాడు. ప్రొఫెసర్స్, అసలు రిలేటివిటీ సబ్జెక్ట్ అర్థం అవడమే కన్ఫ్యూజన్, ప్రొఫెసర్స్కే కన్ఫ్యూజన్. అలాంటి సబ్జెక్ట్ మీద ఒక డ్రైవర్ ప్రజెంటేషన్ ఇవ్వగలిగాడంటే ఎలా సాధ్యపడింది? ద మ్యాజిక్ ఆఫ్ కంపానియన్షిప్. సార్ నో, నువ్వు ఎవరితో పాటు ఉంటున్నావో నువ్వు అలా తయారవుతావు. నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ లక్ష్యానికి తగ్గట్టుగా నువ్వు స్నేహితుల్ని కలిగి ఉండాలి. ఎందుకని? వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద పడుతుంది. అతను బుక్ పట్టుకుని లైబ్రరీకి వెళ్తుంటే నీకు కూడా లైబ్రరీ గుర్తొస్తుంది. వాడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్కి వెళ్తుంటే నీకు బ్యాట్ బాల్ గ్రౌండ్ గుర్తొస్తుంది. నీకు గుర్తు రావాల్సిన లైబ్రరీనా, నీకు గుర్తు రావాల్సిన బ్యాటా, నీ గోల్ ఏంటి? అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. అర్థమవుతుందా? ఒక లక్ష్యాన్ని మీరు సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఆ లక్ష్యాన్ని ఆల్రెడీ సాధించిన వారెవరో చూడాలి. ఆ రంగంలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో చూడాలి. మీ రిలేటివ్స్ లో ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నారా? మీ కాలనీలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ యూ ఐడెంటిఫై. వారితో మీరు పరిచయం పెంచుకోవాలి, వారితో మీరు ఇంటరాక్షన్ లో ఉండాలి, వారి సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అదే రంగంలో నీకన్నా కొంచెం సూపర్ సీనియర్ తో కాంటాక్ట్ పెట్టుకోవాలి. తర్వాత నీ క్లాస్లో, నీ సర్కిల్లో నువ్వు పెట్టుకున్న లక్ష్యం లాంటి లక్ష్యం పెట్టుకున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే ఒకలాంటి జర్నీ ఉండాలి కాబట్టి. వేరే వాళ్ళతో చెయ్యొద్దు అనట్లేదు, వీళ్ళతో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి వాళ్ళతో. ఎందుకంటే కలిసి జర్నీ చేస్తాం కాబట్టి. ఎందుకంటే నీ కంపానియన్స్ ఎవరైతే ఉంటారో, నువ్వు ఎవరితో అయితే సహచర్యం చేస్తావో, నువ్వు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తావో, వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద చాలా బలంగా ఉంటుంది.